కి జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ బోత్ ఇన్అడిక్వేట్ ఇన్సులిన్ సీక్రిషన్ అండ్ రెస్పాన్సివ్నెస్. అంటే ఇన్సులిన్ అనేది కూడా తక్కువ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత సెల్స్ అనేటివి కూడా ఆటోమేటిక్గా తక్కువ రియాక్ట్ అవుతాయి అన్నమాట ఇన్సులిన్కి. అప్రాక్సిమేట్లీ 2 to 10% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్స్పీరియన్స్ దిస్ టైప్. అంటే 100లో 2 to 10% ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ఇట్లాంటి డయాబెటీస్ మెలిటస్ తోటి సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత 5 to 10% ఆఫ్ ఉమెన్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ క్రానిక్ డయాబెటీస్ మెలిటస్. కామన్గా టైప్ 2 మాత్రమే మనము ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్లో చూస్తుంటాము. అంతేకాకుండా 5 to 10% ఆఫ్ ఉమెన్ ఓలైతే 2 to 10% ఉమెన్కి వస్తుంది అనుకున్నాం కదా, దాంట్లో 5 to 10% ఉమెన్ డయాబెటీస్ మెలిటస్ అనేది లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఫుల్లీ ట్రీటబుల్, రిక్వైర్స్ సూపర్విజన్ అట్ ఎవ్రీ స్టేజ్. అంటే ఎవ్రీ స్టేజ్ అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మీకు డయాబెటీస్ మెలిటస్ ఉంది ప్రెగ్నెంట్ టైంలో అన్నప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో అన్నప్పుడు మీరు సూపర్విజన్ అంటే డాక్టర్ని రెగ్యులర్గా కన్సల్ట్ అవ్వడం, తర్వాత రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడం వల్ల మీరు దీన్ని కంప్లీట్గా ట్రీట్ కూడా చేయొచ్చు. దాని తర్వాత కొన్ని డైటరీ చేంజెస్, తర్వాత ఇన్ కేస్ ఇన్సులిన్ అవసరం ఉంటే కూడా ఇన్సులిన్ తీసుకోవడం వల్ల కూడా మీరు దీన్ని మేనేజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ట్రీటబుల్ కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్లో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఏం సిమ్టమ్స్ ఉండవు, అంటే సిమ్టమ్స్ అనేటివి ఏమి చూపించదు బాడీ. బట్ కొన్ని కేసెస్లో హంగర్ అంటే మన ఆకలి పెరగడం కానీ, తర్వాత ఫేటల్ మ్యాక్రోసోమియా అంటే మన పుట్టబోయే పిల్లలు కొంచెం బాడీ పెద్దగా పుట్టడం అంటే బాడీ పెరిగి పుట్టడం, తర్వాత ఫ్రీక్వెంట్ యూరినేషన్, తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి మనము జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాథోఫిజియాలజీ. దీని ప్యాథోఫిజియాలజీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కామన్గా మనకు డిఫరెంట్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి, లైక్ కార్టిజోల్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఇట్లా డిఫరెంట్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే ఇన్సులిన్ అయితే ఎక్కడ పోయి బైండ్ అవుతుందో ఆ ప్లేస్లో పోయి ఇవి ఆక్యుపై చేస్తాయన్నమాట. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడాన్ని మనము డయాబెటీస్ మెలిటస్ అంటాం. ఇది టైప్ 2. మనము నార్మల్గా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్లో టైప్ 2 అనేది కామన్గా చూస్తూ ఉంటాం ఎక్కువ సార్లు. ఫర్దర్గా వెళ్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగంగానే గ్లూకోజ్ కెనాట్ ఎంటర్ సెల్స్. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందో అప్పుడు గ్లూకోజ్ కూడా ఆటోమేటిక్గా దానికి రెసిస్టెన్స్ చూపిస్తుంది కాబట్టి ఆ గ్లూకోజ్ బ్లడ్లోనే ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పెరిగిన తర్వాత ఆ ప్లెజెంటా త్రూ ఆ ఫీటల్ బాడీలోకి ఆర్ ఫీటల్ బ్లడ్లోకి ఈ గ్లూకోజ్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ గ్లూకోజ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్లూకోజ్ అంతా ఆ ఫీటస్ యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ పైన ఇది ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించినప్పుడు మనకు నార్మల్గా ఫీటస్లో గ్రోత్ ఇంక్రీ అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ గ్రోత్ అనేది మనము నార్మల్గా ఆ ఫీటస్లో చూస్తాం. దాన్నే మనము ఫెటల్ మ్యాక్రోసోమియా అంటాం. అంటే ఆ బాడీలో ఎక్సెస్ గ్రోత్ ఉండడం కానీ, తర్వాత లార్జ్ బాడీస్ అనేటివి ఆ ఫీటస్లో మనము డెవలప్మెంట్ అనేది లార్జ్ ఉండడం మనము చూస్తూ ఉంటాం. దీన్ని మనము జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. తర్వాత మనకు డిఫరెంట్ కాంప్లికేషన్స్ అనేటివి